కాలంలో మంచి ఉపాధ్యాయుడు, బాగా పనిచేసినటువంటి వ్యక్తి రమేష్ గారు, హెడ్ మాస్టర్, చనిపోవడం జరిగింది. కోవిడ్ కారణంగా గత 4-5 రోజులుగా మంచి వైద్యం అందించినప్పటికీ కూడా అతనికి డయాలసిస్ పేషెంట్, అతను అలాగే కొన్ని కోమార్బిడిటీస్ ఉన్నాయి. అతను రాత్రి చనిపోవడం జరిగింది. అతని చివరి ప్రార్థనకు ఈరోజు హాజరు కావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బంధువులు ఎవరైతే కోవిడ్ ద్వారా చనిపోయారో వారి బంధువులు చనిపోయినటువంటి వారిని వదిలేసి వెళ్లకుండా హాస్పిటల్ దగ్గర వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం కోవిడ్ నిబంధనల ప్రకారంగా చేయడానికి సంబంధిత రెవెన్యూ అధికారులందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు కోవిడ్ నిబంధనల ప్రకారంగా అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ కూడా మీ బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు భయపడు, మరొక కారణం చేతనో దయచేసి హాస్పిటల్లో వదిలేసి వెళ్ళకండి. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. అంత్యక్రియలకు హాజరయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అదేవిధంగా మనం చనిపోయినటువంటి వ్యక్తికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా కోవిడ్ నిబంధనల ప్రకారంగా మనం బాడీ మొత్తాన్ని కూడా ప్యాక్ చేసి హాస్పిటల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వైరస్ వ్యాపిస్తుందనేటువంటి మనం భయాలనేటువంటిది మనకు అవసరం లేదు. మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ మంది గుమికూడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో వ్యక్తి చనిపోయినప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళడం అనేటువంటిది దయచేసి చేయకండి. ఇది భయపడాల్సినటువంటి అంశం కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. కోవిడ్ కారణంగా చనిపోయినటువంటి వారందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం.